Hi guys, you're watching Volga Videos. Please subscribe to Volga Videos. గడ్డి తిన్న ధర్మైన ఆ డబ్బుతోనే బోల్తా కొట్టించి రాజాతోనే పెళ్లి జరిపిస్తాం. మీరు మాయాపురం జమీందారులం. కూర్చోండి. సంతోషం సంతోషం. మా పేరు ఆకు చక్రవర్తి, మా ఆవిడ పేరు పాకు పద్మావతి. వీళ్ళు మా నౌకర్లు. చాకు చలపతి, మేకు గణపతి. మాకున్నది ఒక్కగానొక్క కూతురు, అందంలో రంభ, సంపదలో లక్ష్మి. మొన్న మా అమ్మాయి మేనాలో మీ ఊరి మీద కదా అని పెదనాన్నగారు ఊరు వెళుతూ పొలంలో ఉన్న మీ రాజాను చూసి మనసు పడిందట. అప్పటి నుంచి మా అమ్మాయి మీ అబ్బాయిని తప్ప మరొకరిని పెళ్ళారనని భీష్మించు కూర్చుంది. ప్రస్తుతం మా అబ్బాయి నడవలేని స్థితిలో ఉన్నాడని మేము విన్నాం, కానీ మా అమ్మాయి వింటేగా. ఆయన ఎలా ఉన్నా పర్వాలేదు, ముందు ఆయన్ని తెచ్చి కట్టబెట్టండి, ఆ తర్వాత నేనే ఆయన్ని బాగు చేసుకుంటానని పట్టుబట్టి మరీ మమ్మల్ని పంపింది. మాకు 1000 ఎకరాల మాగాణి, 2000 ఎకరాల మెట్ట, 3 కొబ్బరి తోటలు, 7 మామిడి తోటలు, 2 నిమ్మ తోటలు, 12 దానిమ్మ తోటలు. ఇక వెండి బంగారం లెక్కే లేదు, ఇంటి నిండా నవరత్నాలు కుప్పలే కుప్పలు. ఆస్తంతా అమ్మాయికిచ్చి అమ్మాయిని మీ అబ్బాయికి వాళ్ళని వచ్చాం. అబ్బాయే ఇలరకం వస్తే పరమానందం, లేదా మా అమ్మాయినే మీ ఇంటి కోడలుగా చేసుకుంటే బ్రహ్మానందం. ఆస్తి అమ్మాయితో పాటు మమ్మల్ని మీ ఇంటికి తెచ్చుకుని మీలో కలుపుకుంటే నిత్య ఆనందం. మీకెలా తోస్తే అలా చేయండి. ఈ నగల తాంబాళమే నిచ్చే తాంబూలం అని తీసుకోండి. ఒకసారి అమ్మాయిని కూడా చూసి దానికేం అలాగే. అమ్మాయి మీకు నచ్చితే ఆ రాత్రికే పెళ్లి జరగాలి. అలాగే అబ్బాయిని కూడా అడిగిరండి. రాజా, అసలు నీకు పెళ్లి చేయాలనుకునేది నీ మేలు కోరేరా, నువ్వు కోలుకోవాలని. పెళ్లి కొట్టుకో బాబు. సరే గ్రహం, ఇంకెందుకు ఆలస్యం? బయట పనులు కూడా సిద్ధంగా ఉన్నాయి, బయలుదేరండి. రాదరాలేదు. అవునండి, అలాగే ఒకవేళ రాకపోతే మీ నాటకం పడతదేమో. అవునండు. అమ్మా అమ్మా, అదో అడు చూడు, ఆ పుట్టుమచ్చ రాదుకు లేదే. క్షణానికి రూపాన్ని మార్చేది పుట్టుమచ్చ మాత్రం సృష్టించుకోలేదా? ఏ అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? దయ్యాలకు ఆంజనేయ స్వామి అంటే మహాభయం. ఈ పిల్లని మనతో ఆంజనేయ స్వామి గుడికి తీసుకువెళ్దాం. ఈ పిల్ల నిజంగా భూతమే అయితే ఆంజనేయ స్వామి గుళ్ళోకి రానే రాదు. చాలా బాగుందండి మీ ఆలోచన, అలాగే చేద్దాం. సీతాపతి. ఏమయ్యా? నువ్వు వెళ్ళి ఈ చుట్టుపక్కల ఆంజనేయ స్వామి గుడిందేమో చూసిరా. వెళ్ళి అమ్మాయి మాకు నచ్చింది, చాలా సంతోషం. అయినా మా వంశ సాంప్రదాయం ప్రకారం మా కాబోయే కోడలు పిల్ల మాతో ఆంజనేయ స్వామి గుడికి వచ్చి దీపారాధన చెయ్యాలి. అంతేనా? అమ్మాయిని మీరే వెంట పెట్టుకెళ్ళి దీపారాధన చేయించి తీసుకురండి. వెళ్ళమ్మా. ఏం ధర్మయ్య గారు కులాస? ఆహా, మీ దయవల్ల అన్నట్టు స్వామి. ఉన్నట్టుండి మీరు ఇక్కడ? ఇక్కడ ఒక దెయ్యానికి మేకు కొట్టడానికి వచ్చాం. ఈ మందిరంలో మీరున్నారని తెలిసి చూసిపోదామని వచ్చాం. చాలా సంతోషం స్వామి, ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు సమయానికి వచ్చారు స్వామి. ఆ పిల్ల లక్షణంగా ఉంది. అది కాదు స్వామి,
మీరు మేకు కొట్టి బంధించిన రాతపోలిక లేవు ఆ పిల్లలో లేకపోతే సరి మీ మేకు కొట్టిన మూడవ రోజునే ఆ భూతం శక్తి క్షీణించి గాలిలో కలిసిపోయింది అయినా మీకు అనుమానం వచ్చింది కాబట్టి ఈ విభూతి తీసుకెళ్ళి ఆ పిల్ల తల మీద చల్లండి భూతం అయితే కెవ్వున అరుస్తూ భూతంగా మారిపోతుంది కాకుంటే అలాగే ఉంటుంది అమ్మా కోడల పిల్ల ఒక్కసారి రావమ్మా స్వామివారి పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందమ్మా స్వామి ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ దైవాంశ సంభూతులు తమరే ఎదురొచ్చారు ఈ వివాహం తమరే దగ్గర నుండి జరిపించాలి ఆ మాకంత వ్యవధి లేదు చిత్తూరులో మేకు పుత్తూరులో మేకు గూడూరులో మేకు మేడూరులో మేకు వరుసగా మేకలు కొట్టుకుంటూ పోవాలి వస్తాం స్వామి పదమ్మా గుడికమాయా కాదమ్మా పెళ్లిపీటల మీదకి పదమ్మా వెంటనే వెళ్ళి ఒక మంచి పురోహితుని తీసుకురండి ఈ మాసం 8 వివాహాలు 18 తద్దినాలు జరిపించానన్నమాట ఓహో దివ్యమైన మాసం మండకం చదివావా పగులుద్ది మంత్రాలు చదివావా మెడ ఎరుగుతుంది దుబ్బు మా మాట వినకపోతే నీ బుర్ర పగలగొట్టి నిన్ను మా దయ్యాల సంఘంలో చేర్చుకుంటాం బాబు నేను మీకు ఏమి చెయ్యాలి పెళ్లి జరిపించాలి ఎవరికి పెళ్లి దయ్యాలకే పెళ్లి కూతురు దయ్యం పెళ్లి కొడుకు మనిషి ఇది పెళ్లి జరిపిస్తే నీకు కావాల్సింది ఇస్తాం ఏమిటి ఎముకలు బూడిదేనా కాదు స్వామి బంగారు బాబు ఈ బంగారం ఎప్పుడు బంగారంగానే ఉంటుందా లేకపోతే మీ పెళ్లి అయిపోగానే ఎముకలు బూడిదైపోతాయా దయ్యాల వాక్కు దైవ వాక్కు లాంటి స్వామి అట్టా ఎప్పుడూ మోసం చేయం మా దయ్యాగతలు ఎప్పుడు వెళ్ళదే స్వామి వెళ్ళాను బాబు మా దయ్యాలు ఎన్నో కుటుంబంలో బాగు చేసాయి ఎన్నో కుటుంబాలను పాడు చేసాయి మంచి వాళ్ళకి మంచి చెడ్డ వాళ్ళకి చెడ్డ చేస్తుంటాం అన్నట్టు మరి దయ్యాలు పెళ్లి కాబట్టి పెళ్లి మంత్రం చదవద్దా మరి తగ్గిన మంత్రం చదవాలి తగ్గిన అలాగే బాబు అలాగే వచ్చావు ఇల్లు జాగ్రత్త ఇంట్లో బంగారం జాగ్రత్త నీ ఆరోగ్యం జాగ్రత్త పాడియా నేనేమైనా పెరుగునట్టు అయి పాడి మీద పడుకోవడానికి నే పడుకోను నాకు పళ్ళకి తేవాల్సిందే తేవాల్సింది పళ్ళకి గిళ్ళకి అన్నా పళ్ళు ఊడగొట్టి మరీ తీసుకుపోతా ఎక్కవయ్యా అంతేనా అందరూ తగ్గిన తర్వాత పాడెక్తారు నేను బతి ఉండగానే ఆనందంగా పాడెక్తున్నాను ఆ దండ కూడా వేసుకో వేసుకోవాల్సింది వేసుకోండి ఏమిటో మా ఆవిడ ఏం చేస్తుందో పిల్లల్లో ఉన్నారో ఏమిటో మనుషుల పెళ్ళిళ్ళ కన్నా ఈ దయ్యాల పెళ్ళిళ్ళే మహా లాభసాటిగా ఉన్నాయి ఓహో బ్రహ్మాండంగా ఉన్నాయి నారాయణ నమస్తేస్తు శంఖు చక్ర గదాధర అక్షయ్యం ప్రేత కన్యదానేన ప్రేత తృప్తికరో భవ ప్రేత తృప్తికరో భవ రుద్రవాజ అసలు నీకేమైనా మర్చిపోయిందా పెళ్లికి అపరకర్మ మంత్రాలు చదువుతారే ఉండి ఈ పెళ్లికి అపరకర్మ మంత్రాలు చదవటమే శుభప్రదం ప్రేతే భుంక్ష్వ ప్రేతే భుంక్ష్వ ప్రేత తృప్తికరో భవ Thank you.
బాబు కొంచెం మంచిగా నిప్పిస్తావా వదిలించుకుందామని వచ్చి ఇన్ని భూతాల మధ్య చిక్కుకున్నామే వెంటనే మన రాజాని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి పదండి Thank you.
ఎన్నో సుఖ సంతోషాలను అనుభవించవలసిన ఒక చిన్నారి కన్నెపిల్లను మీ వంశాంకురాన్ని కాపాడిన త్యాగమూర్తిని వరకట్నం ఆశతో నిర్దాక్షిణ్యంగా హత్య చేసి ఆమెను ప్రేతాత్మగా మిగిల్చావు అంతేనా స్వామి దయచేసి నాకు అడ్డు రాకండి నాలో చెలరేగే ప్రతీకార జ్వాలను చల్లార్చకండి ఇతన్ని ఇతని కుటుంబాన్ని ఒకే సరిహత మార్చి నా పగ తీర్చుకుంటాను పగ 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 పతనానికి మూల హేతు అమ్మ నా మాట విని గతాన్ని మర్చిపోం వీల్లేదు స్వామి వీల్లేదు పసుపు పారాణితో అత్తవారింటికి పోవలసిన దాన్ని రక్తపు ముద్దలు చేసి పాడు బావులో పడేసారే పువ్వు కాకముందే మొగ్గలు తుంచినట్లు కన్నతనంలోనే నా నూరేళ్ల జీవితాన్ని గంగపాలు చేశారే ఎలా మర్చిపోగలను వీళ్ళని ఎలా విడిచిపెట్టగలను ఏ జన్మలో ఏం పాపం చేశావు ఏ సుఖ సంతోషాలని పొందకుండాని ఇంత చిన్న వయసులోనే అంతరించిపోయావు నెలవు లేక నిద్ర లేక నిరంతరం గాలిలో సంచరిస్తున్నావు పగతో ప్రతీకారంతో ఇంకా పాపం చేసుకుని గౌరవాది నరకాలకు పోతావా స్వామి నా మాట విని జరిగినంతా మర్చిపోయి నీ మనసు మార్చుకుంటే నా పుణ్యశక్తితో మీ ఇద్దరికీ సద్గతి కలిగిస్తాను బాగా ఆలోచించు అలాగే స్వామి మీ మాట వింటా ఏ పేదరికం కారణంగా నన్ను చంపారో అదే పేదరికంతో ఉన్న పిల్లని తీసుకొచ్చి రాజాకిచ్చి పెళ్లి జరిపించాలి అప్పుడే నా ఆత్మ శాంతిస్తుంది ఏం ధర్మయ్య అలాగే స్వామి నువ్వు చెప్పినట్టే చేస్తావమ్మా నిన్ను మా ఎలవేలుపుగా పూజించుకుంటాం తండ్రి మా ఇంట్లో పుట్ట బయబిడ్డలకు నీ పేరే పెట్టుకుంటావమ్మా అంతేకాదు పేదవాడైన సీతాపతికి నీ వరాన్ని ఇవ్వాలి అలాగే నా అనే వాళ్ళు లేని నా అన్నయ్యను ఓ ఇంటి వాడిని చేయాలి అలాగే తల్లి అలాగే Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos. Please subscribe. Subscribe to Volga Video. Subscribe to Volga Videos. Please subscribe to Volga Videos. Please subscribe to Volga Videos.